గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్లో భారీ రిక్రూట్మెంట్ జరిగింది అదేంటంటే అందరికీ తెలిసిందే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నోటిఫికేషన్ ద్వారా ఎన్నో లక్షల మందిని దా ఆ డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇప్పుడు నోటిఫికేషన్ ఏపీఎస్సి డిపార్ట్మెంటల్ టెస్టులకి అంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రొవిషనరీ పీరియడ్లో ఉన్నప్పుడు తర్వాత అయినా సరే పదోన్నతుల కోసం ప్రొవిషనరీ పీరియడ్ డిక్లేర్ చేసుకోవడం కోసం రాసే పదోన్నతుల శాఖాపరమైన పరీక్షలు ఏపీఎస్సి డిపార్ట్మెంట్ టెస్టులు నోటిఫికేషన్ రిలీజ్ అయింది అయితే ఇప్పుడు వస్తున్న ప్రశ్న ఏంటంటే విలేజ్ సెక్రటరేట్ అంటే గ్రామ సచివాలయము వార్డు సచివాలయము ఉద్యోగస్తులు డిపార్ట్మెంట్ టెస్టులు రాయవచ్చా రాయాల్సి వస్తే ఏ పోస్ట్ వారు ఏ డిపార్ట్మెంట్ టెస్ట్లో ఏ పేపర్ కోడు అటెండ్ చేయాలి అనేది తలెత్తున ప్రశ్నలు దానికి ఈరోజు మనం ఆన్సర్ చూసుకుందాం ముఖ్యంగా డిపార్ట్మెంట్ టెస్టుల్లో మనం రాయాలంటే మనం మన క్యాడర్ తర్వాత ఏ క్యాడర్కి మనం ప్రమోషన్ వెళ్తున్నాం ఆ క్యాడర్కి కావాల్సిన ప్రమోషన్ వెళ్ళే క్యాడర్కి కావాల్సిన లేదా ప్రమోషన్ వెళ్ళే పోస్టుకి కావాల్సిన మినిమం అర్హతలు ఏంటి తెలుసుకోవాలి ఆ అర్హతలు ఎక్కడ ఉంటాయి అంటే ఆ పోస్టుకు సంబంధించిన సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్లో ఉంటాయి మనకిక్కడ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఏడు తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిదిని వచ్చిన జివో ఎంఎస్ నంబర్ వన్ ఫార్టీ ఎయిట్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క ఈ జివోను మనం పరిశీలించినట్లయితే ఈ జివో ఏంటంటే పంచాయతీ సెక్రటేరియట్కి సంబంధించి సెక్రటరీస్కి సంబంధించిన పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని అమెండ్మెంట్ చేస్తుంది అన్నమాట ఈ అమెండ్మెంట్ ఏంటంటే చూడండి దీంట్లో మనకి ఈ రెండు కేటగిరీని ఇన్క్లూడ్ చేయడం జరిగింది ఏంటంటే అవి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ తర్వాత పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్ ఈ రెండు ఏంటంటే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ అనేది అలాగే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్ గ్రేడ్ సిక్స్ అంటే డిజిటల్ అసిస్టెంట్ ఈ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ గ్రేడ్ సిక్స్ ఈ రెండు కూడా మన గ్రామ సచివాలయము నోటిఫికేషన్ ద్వారా అపాయింట్మెంట్ అయ్యారు వీళ్ళు పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ వాళ్ళు దేనికి ప్రమోషన్ వెళ్తారు పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫోర్కి ప్రమోషన్కి వెళ్తారు ఈ గ్రేడ్ ఫైవ్ వాళ్ళు గ్రేడ్ ఫోర్కి ప్రమోషన్ ప్రమోషన్కి వెళ్ళాలంటే క్వాలిఫికేషన్ ఏంటి అదనపు విద్యార్థులు ఏమి అవసరం లేదు కానీ మస్ట్ హ్యావ్ పాస్డ్ ది అకౌంట్ టెస్ట్ ఫర్ లోకల్ బాడీ ఎంప్లాయీస్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ లోకల్ బాడీ ఎంప్లాయీస్కి నిర్వహించే పేపర్ వన్ అకౌంట్ టెస్ట్ పాస్ అవ్వాలి ఖచ్చితంగా ఇది స్థానిక సంస్థల ఉద్యోగస్తులు లోకల్ బాడీ ఎంప్లాయీస్ అంటే మండల పరిషత్ జిల్లా పరిషత్ ఇవన్నీ మున్సిపాలిటీ ఇవన్నీ లోకల్ బాడీ ఎంప్లాయీస్ అనమాట ఈ దీనికి సంబంధించిన అకౌంట్ టెస్ట్ పేపర్ వన్ పేపర్ టూ పాస్ అవ్వాలి అలాగే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ వాళ్ళు గ్రేడ్ ఫోర్కి వెళ్తానికి అలాగే ఈ చూడండి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్ గ్రేడ్ సిక్స్ అంటే వీళ్ళు డిజిటల్ అసిస్టెంట్ వీళ్ళు పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్కి ప్రమోట్ అవుతారు సారీ గ్రేడ్ ఫైవ్కి ప్రమోట్ అవుతారు వీళ్ళు ప్రమోట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి వీళ్ళు కూడా మస్ట్ హ్యావ్ పాస్డ్ ది అకౌంట్ టెస్ట్ ఫర్ లోకల్ బాడీ ఎంప్లాయీస్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ సో మన గ్రామ సచివాలయంలో నియమించబడిన పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ గ్రేడ్ ఫైవ్ అండ్ గ్రేడ్ సిక్స్ ఇద్దరు కూడా గ్రేడ్ ఫైవ్ వాళ్ళు గ్రేడ్ ఫోర్కి ప్రమోషన్కి వెళ్తానికి గ్రేడ్ సిక్స్ గ్రేడ్ ఫైవ్ పంచాయతీ సెక్రటరీకి ప్రమోషన్ పొందటానికి ఖచ్చితంగా ఈ అకౌంట్ టెస్ట్ ఫర్ లోకల్ బాడీ ఎంప్లాయీస్ పేపర్ వన్ పేపర్ టూ పాస్ అవ్వాలన్నమాట అదే మనం ఇంకో అమెండ్మెంట్ చూసినట్లయితే రూల్ నెంబర్ టెన్ ఇదే జీవోలో రూల్ నెంబర్ టెన్ను టెస్ట్ చూసినట్లయితే ఎవ్రీ పర్సన్ అపాయింటెడ్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీస్ గ్రేడ్ ఫైవ్ షుడ్ పాస్ అకౌంట్ టెస్ట్ ఫర్ లోకల్ బాడీ ఎంప్లాయీస్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ అండ్ కంప్యూటర్ ప్రొఫిషన్సీ ప్రొఫిషియన్సీ టెస్ట్ విత్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ ప్రొఫెషన్ ప్రొబేషన్ ఎవరైతే పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అపాయింట్ అయ్యారో వాళ్ళు ప్రొబిషన్ పీరియడ్ అయిపోయే లోపు అంటే మీకున్న మూడు సంవత్సరాల ప్రొఫెషన్ పీరియడ్ అయిపోయేటప్పుడు అయిపోయేలోపు ఖచ్చితంగా ఈ అకౌంట్ టెస్ట్ పేపర్ వన్ పేపర్ టూ అనేది ఖచ్చితంగా మీరు పాస్ కావాలి అలాగే గ్రేడ్ సిక్స్ చూడండి మన పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్ సిక్స్ షుడ్ పాస్ అకౌంట్ టెస్ట్ ఫర్ లోకల్ బాడీ ఎంప్లాయీస్ పేపర్ వన్ పేపర్ టూ విత్ ఇన్ ది ప్రొఫెషన్ ప్రొఫెషన్ ఇఫ్ ఫెయిల్డ్ ఇ పీరియడ్ ఆఫ్ ప్రొఫెషన్ విల్ బీ ఎక్స్టెండెడ్ టు దట్ ఎఫెక్ట్ అంటే ఏంటి అర్థం అంటే ఈ ప్రొఫెషన్ పీరియడ్ లోపే ఈ లోకల్ బాడీ అకౌంట్ టెస్ట్ ఫర్ లోకల్ బాడీ ఎంప్లాయీస్ పేపర్ వన్ పేపర్ టూ పాస్ కానట్లయితే క్వాలిఫై కానట్లయితే ఆ ప్రొఫెషన్ పీరియడ్ ఎప్పుడైతే పాస్ అవుతారో వరకు ఎక్స్టెండ్ చేయబడుతుంది మీకు నాలుగేళ్ళు పాస్ అయ్యారనుకోండి నాలుగేళ్ళు అవుతుంది మీకు ప్రొఫెషన్ పీరియడ్ కాబట్టి మీకు వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ఈ డిపా ఈ డిపార్ట్మెంట్ టెస్ట్లు మరి ఈ అకౌంట్ టెస్ట్ వన్ పేపర్ వన్ పేపర్ టూ లోకల్ బాడీ అకౌంట్ టెస్ట్ ఫర్ లోకల్ లోకల్ బాడీ ఎంప్లాయీస్ పేపర్ వన్ పేపర్ టూ అనేది ఇప్పుడు పడిన డిపార్ట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ మీరు గమనించినట్లయితే అది దేంట్లోకి వెళ్తుందంటే చూడండి ఇది ఏపీపిఎస్సి డిపార్ట్మెంటల్ టెస్ట్ నోటిఫికేషన్ అనమాట మే ట్వంటీ ట్వంటీ మీకు ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు దాకా ఫీజు తీసుకోవటం జరుగుతుంది ఎగ్జామ్ డేట్సు ఈ నోటిఫికేషన్లో ఏ పేపర్ అయితే మనం అటెండ్ అవుతున్నామో ఆ పేపర్ యొక్క ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంటాయి మీరు చూసినట్లయితే చూడండి అకౌంట్ టెస్ట్ ఫర్ ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ బాడీస్ పేపర్ వన్ ఇది ఇరవై ఏడో తారీఖు పది గంటల నుంచి పన్నెండు గంటలకు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు జరుగుతుంది విత్ బుక్స్ అనమాట ఈ నోటిఫికేషన్కు సంబంధించి మీకు వివరాలు కావాలంటే ఈ పిఎస్సి పిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో మీకు ఇక్కడ డిపార్ట్మెంటల్ టెస్ట్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ ఉంటాయి లేదంటే జిఎస్ఆర్ మ్యాక్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో ఈ వెబ్సైట్లో కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ సెక్షన్స్లో ఒకటి రెండు మూడు నాలుగో ట్యాబ్ కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ సెక్షన్స్లో చూడండి డిపార్ట్మెంటల్ టెస్ట్ నోటిఫికేషన్స్ మెటీరియల్ రిజల్ట్ దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు డిపార్ట్మెంట్ టెస్ట్ మే ట్వంటీ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా లిస్ట్ ఆఫ్ బుక్స్ అలౌడ్ దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మీకు డిపార్ట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ అయింది ఇది మీకు ఇరవై ఏడవ తారీఖు అంటే పంచాయత్ సెక్రటరీ గ్రేడు ఫైవ్ అండ్ గ్రేడ్ సిక్స్ వాళ్ళు రాయాల్సిన వాళ్ళు గ్రామ సచివాలయంలో ఉన్న గ్రేడ్ ఫైవ్ గ్రేడ్ సిక్స్ పంచాయతీ సెక్రటరీస్ రాయవలసిన ఎగ్జాము ఒకటి పేపర్ కోడ్ వన్ ఫార్టీ సిక్స్ అకౌంట్ టెస్ట్ ఫర్ ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ బాడీస్ పేపర్ వన్ విత్ బుక్స్ ఏ బుక్స్ అన్నా అనుకోండి మీరు ఇక్కడ లిస్ట్ ఆఫ్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోమన్నాను కదండి ఈ లిస్ట్ ఆఫ్ బుక్స్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ దీంట్లో ఏ పేపర్ కోడ్కి చూడండి పేపర్ కోడ్కి ఏ పేపర్ కోడ్కి ఏ బుక్స్ అనేది ఉపయోగించాలో ఇక్కడ ప్రతి పేపర్ కోడ్కి సంబంధించిన బుక్స్ అన్నీ ఉంటాయి ఆ పేపర్ కోడ్ బుక్స్ మీరు తీసుకుని ప్రిపేర్ అవ్వాలి బుక్స్ బుక్స్తో మీరు రాసే ఎగ్జామే ఆన్లైన్ ఎగ్జామే అసలు ఇది ఎలా రాయాలి అనేది కూడా మనం ముందు ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది ఒక ఒక పేపర్ వన్ అనమాట పేపర్ టూ పేపర్ కోడ్ వన్ ఫార్టీ ఎయిట్ ఇది ఇరవై ఏడవ తారీఖు మూడు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు జరుగుతుంది అకౌంట్ టెస్ట్ ఫర్ ది ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ బాడీస్ పేపర్ టూ విత్ బుక్స్ ఇది కూడా విత్ బుక్సే పేపర్ కోడ్ వన్ ఫార్టీ ఎయిట్ సో మీకు యాజ్ పర్ రిలీజ్డ్ సర్వీస్ రూల్స్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ మీరు ఎవరైతే గ్రామ సచివాలయంలో అపాయింట్ అయినా గ్రేడ్ ఫైవ్ అండ్ గ్రేడ్ సిక్స్ పంచాయతీ సెక్రటరీసు ప్రొఫెషన్ పీరియడ్ అయిపోయే లోపు ఖచ్చితంగా అకౌంట్ టెస్ట్ ఫర్ ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ బాడీస్ పేపర్ వన్ పేపర్ కోడ్ వన్ ఫార్టీ సిక్స్ అలాగే పేపర్ కోడ్ వన్ ఫార్టీ ఎయిట్ పేపర్ టూ పేపర్ వన్ ఏమో కోడ్ పే వన్ ఫార్టీ సిక్స్ పేపర్ టూనేమో కోడ్ వన్ ఫార్టీ ఎయిట్ ఈ రెండు ఖచ్చితంగా పాస్ కావాల్సి ఉంటుంది ఈ డిపార్ట్మెంట్ టెస్ట్లు అనేవి ప్రతి సంవత్సరం రెండు సెషన్స్గా రిలీజ్ అవుతాయి ఒకటి మే సెషను అది మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చి రెగ్యులర్గా మనకు పరిస్థితులు బాగుంటాయి ఇప్పుడు కోవిడ్ పరిస్థితుల వల్ల లేట్ అయ్యింది కాబట్టి పేపర్ మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చి మే ఆర్ జూన్లో ఎగ్జామ్స్ జరుగుతాడు తర్వాత డిపార్ట్మెంటల్ టెస్ట్స్ నవంబర్ సెషను ఇది ఆగస్టు ఆ రేంజ్లో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్స్ జరుపుతారు ప్రతి సంవత్సరం రెండు నోటిఫికేషన్లు వస్తాయి మీకు మీ ప్రొఫెషన్ పీరియడ్ త్రీ ఇయర్స్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ మీకు వన్ ఇయర్ అయిపోతుంది ఇంకా టూ ఇయర్స్ అవకాశం ఉన్నట్టే టూ ఇంటూ టూ ఫోర్ ఛాన్సెస్ ఉంటాయి ఫోర్ ఛాన్సెస్లో ఖచ్చితంగా పాస్ కావాలి తర్వా పాస్ కావాలి ఇది నెగిటివ్ మార్క్స్ ఉంటాయి అనమాట ఆన్లైన్లో జరిగే ఎగ్జామ్ ఇది అలాగే నెక్స్ట్ ఇప్పుడు వార్డ్ సెక్రటరీస్ అంటే వార్డు సచివాలయం వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వచ్చిన వాళ్ళు ఏ టెస్టులు పాస్ అవ్వాలి చూడండి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటీ వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటీ వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరా ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్ టూ వార్డ్ ఎమ్యూనిటీస్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ గ్రేడ్ టూ వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్ టూ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ టూ వీళ్ళకు సంబంధించిన సర్వీస్ రూల్స్ పదిహేడు పదకొండు రెండు వేల పంతొమ్మిది డేట్తో జిఓఎంఎస్ నంబర్ రెండు వందల ఎనభై ఆరుతో మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ సారీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడండి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ జనరల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ సర్వీస్ రూల్స్ వార్డు సచివాలయంలో ఉన్న అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ పోస్ట్లు అందరూ ఏం చేయాలంటే ఖచ్చితంగా చూడండి ఎవ్రీ పర్సన్ అపాయింటెడ్ బై డైరెక్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ఎనీ కేటగిరీ షల్ పాస్ ది ఫాలోయింగ్ టెస్ట్ విత్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ ప్రొబిషన్ ఏంటంటే అది అకౌంట్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్స్ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ ఇఫ్ ఎనీ పర్సన్ ఫెయిల్ ఫెయిల్స్ టు పాస్ ది అబౌట్ టెస్ట్ విత్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ ప్రొబిషన్ ఆర్

వార్డు సచివాలయం మున్సిపల్ డి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి తరఫున పనిచేస్తున్న వార్డు సెక్రటేరియేట్లో పనిచేస్తున్న వార్డు సచివాలయము ఎంప్లాయీస్ అందరూ ఉద్యోగులందరూ తప్పనిసరిగా అకౌంట్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ రాయాలి అప్పుడు ఇది మన డిపార్ట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే ఇది చూడండి మీరు గమనించండి చూడండి ఇరవై ఐదో తారీఖు మీకు ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నా పది గంటల నుంచి ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ది అకౌంట్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్స్ పార్ట్ వన్ విత్ బుక్స్తో జరుగుతుంది ఇది పేపర్ కోడ్ ఏంటంటే ఎయిట్ తర్వాత పార్ట్ టూ అనేది అకౌంట్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్స్ పార్ట్ టూ వార్డు సచివాలయం ఉద్యోగులు అందరు ఉద్యోగులకి విత్ బుక్స్ పేపర్ కోడ్ టెన్ ఇది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటలకి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఆగస్ట్ ఇరవై ఐదున రెండు వేల ఇరవైన జరుగుతుంది ఈ రెండు టెస్ట్లు ది అకౌంట్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్స్ పార్ట్ వన్ పేపర్ కోడ్ ఎయిట్ ది అకౌంట్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్స్ పార్ట్ టూ పేపర్ కోడ్ టెన్ ఈ రెండు టెస్ట్లు మన వార్డు సచివాలయం ద్వారా ఎంపికైన ప్రతి ఉద్యోగి తమ ప్రొషన్ అవజేసుకునే లోపు కంప్లీట్ చేసుకునే లోపు తప్పనిసరిగా పాస్ అవ్వాలి ఈ బుక్స్ ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఇందాక లిస్ట్ ఆఫ్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను కదా ఆ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే పేపర్ కోడ్ మీకు ఉంటుందన్నమాట పేపర్ కోడ్ ఇదిగోండి పేపర్ కోడ్ ది అకౌంట్ టెస్ట్ ఫర్ సబాండెట్ ఆఫీసెస్ పేపర్ కోడ్ పార్ట్ వన్ పేపర్ కోడ్ ఎయిట్ ఈ బుక్స్ అన్నీ మీకు మనకి మన జిల్లా కేంద్రాల్లో ఏ జిల్లా ఉంటే ఆ జిల్లా కేంద్రాల్లో బుక్ స్టాల్స్లో దొరుకుతాయి అది ఖచ్చితంగా మీరు బుక్స్ కొనాలి కాస్ట్ ఎక్కువైనా సరే బుక్స్ కొనే ప్రిపేర్ అవ్వాలి బుక్స్ కొని ఎలా ప్రిపేర్ అవ్వాలంటే బుక్స్లో మొదటి పేజీలో కంటెంట్ ఉంటుంది అంటే ఏ ఆ చాప్టర్ వైజ్ ఏ చాప్టర్స్ ఏ పేజీలో ఉండేవి ఇది బుక్స్ చూసి మనం ఆన్లైన్లో టెస్ట్ రాయాలి బుక్స్ చూసి రాయాలి కాబట్టి మనకి ఏ పేజీలో ఏ టాపిక్ ఉందో తెలియాలి అంటే మీరు ఫస్ట్ పేజీలో కంటెంట్ చూడాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ట్రెజరీ కోడ్ మీద మీకు ఒక బిట్ అనుకోండి ఆ ట్రెజరీ కోడ్ దానికి సంబంధించింది ఏ పేజీలో ఉన్నదని తెలుసుకోవాలి అలా మీరు ప్రిపేర్ అవ్వాలి ఇది పేపర్ కోడు అలాగే పేపర్ టెన్ ఇలాగే వార్డు సచివాలయం సంబంధించిన వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ ఎయిట్ కూడా ఈ పేపర్స్లోనే ఉంటాయి ఇరవై పేపర్స్లోనే ఉంటాయి మన ఖచ్చితంగా మన వెబ్సైట్ దగ్గరికి వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసుకున్న లిస్ట్ ఆఫ్ బుక్స్ వెళ్ళడు మీరు ప్రిపేర్ అవ్వచ్చు అలాగే మీకు మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి జిఎస్ఆర్ మ్యాక్స్ డాట్ ఇన్లో మీకు మాక్ టెస్ట్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయబడి ఉంటాయి మెటీరియల్ కూడా పీడిఎఫ్ మెటీరియల్ అలాగే ప్రీవియస్ పేపర్స్ కూడా అప్డేట్ చేయబడి ఉంటాయి మీరు దీని ఈ సైట్లో ఈ లింక్ ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ సెక్షన్లో డిపార్ట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్స్ అండ్ మెటీరియల్ మనకు నెక్స్ట్ వీడియోలో ఈ ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ అప్లై చేసుకోవాలంటే ముందు ఓటీపీఆర్ అప్లై చేసుకోవాలి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం తర్వాత దాని ద్వారా ఆన్లైన్ సబ్మిషన్ చేయాలి అప్లికేషన్ ఎలా చేయాలో అది తెలుసుకుందాం మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా సరే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సంబంధించిన మిగతా వీడియోలు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ వాళ్ళ బాయ్ బాయ్